యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజ, ఆనంద తేజ ఓ విఘ్నరాజ. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభ్మస్తు కార్యక్రమంలో 2020 నూతన సంవత్సర రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈనాటి శుభ్మస్తు కార్యక్రమంలో 2020 సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితిగతులు, అనుకూల ప్రతికూల గ్రహాల వివరాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు, 2020 సంవత్సరంలో ముఖ్యంగా పాటించవలసినటువంటి నియమాల గురించి తెలుసుకుందాం. 2020 సంవత్సరం జనవరి 1వ తారీఖు ఆంగ్ల నూతన సంవత్సరాది. ఈ రోజున బుధవారం పూర్వాభాద్ర నక్షత్రంతోటి ప్రారంభమైంది. ఇది బృహస్పతి యొక్క నక్షత్రం. బృహస్పతి యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి అయినప్పటికీ గురుమోధ్యమి కొనసాగుతుంది. కాబట్టి గురువు లేదా బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం అయినప్పటికీ మౌఢ్యస్థితి ఉన్నందున ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అంటే ధన విషయాల్లో కానీ శుభ కార్యనిర్వహణలో కానీ విఘ్నాలు ఏర్పడుతుంటాయి. బృహస్పతి యొక్క మౌఢ్యస్థితి వల్ల స్వక్షేత్ర స్థితిగతుడైనప్పటికీ కూడా ఆర్థిక మాంద్యం కొనసాగుతుంది. సమస్యలు క్రమక్రమంగా మాత్రమే పరిష్కరింపబడతాయి. కుజుడు యొక్క స్వక్షేత్ర స్థితి ఉంది. ఇది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి ఉపకరిస్తుంది. ఆ రంగంలో క్రమేణా అభివృద్ధి గోచరిస్తుంది. అలాగే అంతరిక్ష పరిశోధనలు చక్కటి ఫలితాలని, అభివృద్ధిని, దేశ సమగ్రతకు ఉపకరిస్తాయి. విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు కూడా నిర్వహించేటువంటి అవకాశాలు దక్కుతాయి. బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం కొనసాగుతుంది. ఆర్థిక మాంద్య పరిస్థితి క్రమక్రమంగా మాత్రమే మెరుగవుతుంది. 2020 సంవత్సరం బుధవారంతో ప్రారంభమైంది. బుధుడు విష్ణు ప్రియుడు. అన్ని రాశుల వారికి ఈ సంవత్సరం అధిక వృద్ధి కలగాలని, ఆర్థిక వృద్ధి కలగాలని, సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి రాశి వారు కొనసాగించాలని శ్రీ మహావిష్ణువుని ప్రార్థిద్దాం. ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఈ సంవత్సరంలో బృహస్పతి యొక్క బలం వీరికి చాలా బాగుంది. కాబట్టి శుభకార్య నిర్వహణ వేగవంతమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లు, సమస్యలు పరిష్కరింపబడతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. శుభకార్యాలు వేగవంతమవుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక చిక్కులు తొలగిపోతాయి. సఖ్యత ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, చిక్కు సమస్యలు పరిష్కరింపబడతాయి, అనుకూల పరిస్థితులు స్థిరాస్తి పరంగా కూడా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. నూతన వాహన కొనుగోళ్ళు అలాగే స్థిరాస్తి కొనుగోళ్ళు వంటివి ప్రాముఖ్యతను పెంచుతాయి. ఈ సంవత్సరం మేషరాశి వారికి అనుకూల గ్రహాలు బృహస్పతి రాహువు, ప్రతికూల గ్రహాలు కేతువు శని. ఈ కేతు శనుల యొక్క ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి గణపతి హోమం రుద్రాభిషేకం ఈ సంవత్సరం వీరు నిర్వహించడం ద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. అనుకూలత ఆర్థికంగా, గృహపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా పొందగలుగుతారు. ఈ సంవత్సరం వృషభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి బలం వీరికి బాగా తక్కువగా ఉంది. అష్టమ స్థితి వల్ల ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు ఏర్పడతాయి, మానసిక ప్రశాంతత కూడా తగ్గుతుంది, చిరాకులు పెరుగుతాయి, ప్రతి విషయంలోనూ కూడా పీకలు మీకి తెచ్చుకునేటువంటి పరిస్థితులు విస్మయాలను కూడా కలిగిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు పారిశ్రామిక రంగం వారు బాధ్యత వహించాల్సి వస్తుంది. వ్యాపార రంగం వారికి తెలివైన నిర్ణయాల ద్వారా తీసుకున్నటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా విఘ్నాలను చవి చూస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఇక్కట్లు వృత్తిపరంగా చోటు చేసుకుంటే వైద్య వృత్తి వారికి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అనుకూల గ్రహాలు బుధుడు శుక్రుడు, ప్రతికూల గ్రహాలు బృహస్పతి శని కేతువు. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఈ సంవత్సరం వృషభ రాశి వారు మృత్యుంజయ హోమం నిర్వహించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, నూతన కార్యక్రమాల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు. మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం మిథున రాశి వారికి బృహస్పతి బలం బాగుంది, అనుకూలత ప్రతికూలత సమాంతరంగా ఉంటాయి. ఆర్థిక చిక్కులు ఉన్నప్పటికీ క్రమక్రమంగా అధిగమించగలుగుతారు, నూతన ఉత్సాహం పెరుగుతుంది, బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు, గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా కూడా చోటు చేసుకుంటాయి, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కూడా పెరుగుతుంది, ఆందోళనకర పరిస్థితులు ఏర్పడినప్పటికీ తెలివైన నిర్ణయాల ద్వారా పరిష్కరించుకునేటువంటి మార్గాలను కూడా అన్వేషించగలుగుతారు, క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ అన్ని రంగాల వారికి ముఖ్యంగా ఉపకరిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఈ సంవత్సరం ఉపకరిస్తాయి. ఈ సంవత్సరం మిథున రాశి వారికి అనుకూల గ్రహం బృహస్పతి, ప్రతికూల గ్రహాలు కుజ శని కేతువులు. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఈ సంవత్సరం మిథున రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వహించడం ద్వారా అనుకూలతని పెంపొందింప చేసుకోగలుగుతారు. రెండు వేల ఇరవై సంవత్సరం కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు గతంలో కన్నా విరిగి పెరుగుతాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. మానసిక చాంచల్యం పెరుగుతుంది, స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు, శత్రువులపై విజృంభించగలుగుతారు, అయినప్పటికీ ప్రతికూల ప్రభావం ఎదుర్కోవాల్సి వస్తుంది. శని యొక్క బలం వీరికి జనవరి తర్వాత తగ్గుతుంది, బృహస్పతి యొక్క బలం కూడా తగ్గింది, కాబట్టి ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గతంలో వేగవంతంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు పనికిరావు, ప్రతికూలతను పెంచుతాయి. ఆర్థిక స్తోమత తగ్గుతుంది, మిత్రులతోటి బంధువులతోటి కూడా సఖ్యతతో మెలగాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి అనుకూల గ్రహాలు చంద్రుడు శుక్రుడు, ప్రతికూల గ్రహాలు బృహస్పతి. ఈ ప్రతికూల గ్రహ దోష నివృత్తికి ఈ సంవత్సరం శ్రీ దక్షిణామూర్తికి పూజలు అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. రెండు వేల ఇరవై సంవత్సరం సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు వేగవంతంగా వీరు నియంత్రించగలుగుతారు, గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు, కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు చిక్కులకు పరిష్కారాలు పొందగలుగుతారు, తెలివైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి, స్థిరాస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి, ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి, ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా లభిస్తాయి, వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే వృత్తిపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది, వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు వ్యాపార పరంగా కొనసాగుతాయి. ఈ సంవత్సరం సింహరాశి వారికి అనుకూల గ్రహాలు శని బృహస్పతి రాహువు, ప్రతికూల గ్రహాలు రవి కుజుడు. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఈ సంవత్సరం సింహరాశి వారు ఈశ్వరాభిషేకం నిర్వహించడం ద్వారా
ఆనందకర పరిస్థితుల్ని అభివృద్ధిని ఆహ్వానించగలుగుతారు. రెండు వేల ఇరవై సంవత్సరం కన్యారాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మానసిక భీతి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన పెంపొందింప చేసుకుని తద్వారా సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. శ్రమ కూడా అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత ఉన్నప్పటికీ ఉత్తమ నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. విజ్ఞత అన్ని రంగాల వరకు తప్పనిసరి. ప్రతి పని ఆచితూచి నిర్వహించాల్సినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ క్రమక్రమంగా మాత్రమే పరిష్కరించుకోగలుగుతారు. ఈ సంవత్సరం కన్యారాశి వారికి అనుకూల గ్రహాలు బుధుడు శుక్రుడు, ప్రతికూల గ్రహాలు శని బృహస్పతి కేతువులు. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఈ సంవత్సరం కన్యారాశి వారు చండీ హోమం నిర్వహించడం ద్వారా సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సంవత్సరం తులారాశి వారికి అవమానకర సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు మంచివే అయినప్పటికీ, మంచి ఆలోచనతో చేపట్టినప్పటికీ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటారు. శత్రుభీతి పెరుగుతుంది. శత్రువులపై విజయాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. పొరపాట్లు గృహపరమైనటువంటి కార్యక్రమ నిర్వహణలో చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా జాగ్రత్తలు వహించాలి. శ్రమ అధికమవుతుంది. శారీరక రుగ్మతలు పెరుగుతాయి. ఆర్థిక చింతన పెరుగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. సంభాషణల ద్వారా సమస్యలు ఆకస్మికంగా ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈ సంవత్సరం తులారాశి వారికి అనుకూల గ్రహాలు శుక్రుడు కుజుడు, ప్రతికూల గ్రహాలు బృహస్పతి శని. ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఈ సంవత్సరం తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, విష్ణు సహస్రనామ పారాయణ్ణి పఠించడం ద్వారా అభివృద్ధి చేకూరుతుంది. రెండు వేల ఇరవై సంవత్సరం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మొన్నటిదాకా ఏలినాడు శని ప్రభావం ద్వారా రకరకాల చిక్కులు సమస్యలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గతంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మెల్లమెల్లగా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. బృహస్పతి బలం వీరికి అనుకూలంగా మారుతుంది. అలాగే శని యొక్క బలం కూడా చక్కగా అనుకూలిస్తుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చంచల మనస్సు ద్వారా తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. స్థిరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్థిరమైనటువంటి బుద్ధితో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి అనుకూల గ్రహాలు బృహస్పతి శని, ప్రతికూల గ్రహాలు రవి శుక్రుడు రాహువు కేతువు. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి వృశ్చిక రాశి వారు చండీ హోమాన్ని నిర్వహించడం ద్వారా అధిక అభివృద్ధి సాధించగలుగుతారు. రెండు వేల ఇరవై సంవత్సరం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి గ్రహణాలు ధనుస్సు రాశిలోనే సంభవించటం, శని యొక్క ప్రభావం కూడా ఏలినాడు శని ద్వారా ప్రబలంగా ఉండటం ఇత్యాది కార్యక్రమాల ద్వారా కారణాల ద్వారా వీరికి ప్రతికూల ప్రభావం ఆర్థికంగా మానసికంగా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దీన్ని తట్టుకునేటువంటి పరిస్థితులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగించడం ద్వారా ఏర్పడతాయి. శ్రమని క్రమక్రమంగా మాత్రమే అధిగమించగలుగుతారు. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించినప్పటికీ అపవాదుల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఓర్పు సహనం వంటివి ఈ సంవత్సరం అంతా కూడా వీరికి తప్పనిసరి. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి అనుకూల గ్రహాలు చంద్రుడు రవి, ప్రతికూల గ్రహాలు బృహస్పతి శని కేతువులు. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ధనుస్సు రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామికి చేసేటువంటి పూజలు అలాగే లలితా సహస్రనామ పారాయణ పఠించడం వంటి ప్రక్రియలు బాగా ఉపకరిస్తాయి. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఏలినాడు శని కొనసాగుతోంది. బృహస్పతి బలం కూడా తక్కువగా ఉంది కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. శ్రమ అధికమవుతుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. విదేశీ సంబంధిత కార్యక్రమాలు మాత్రం లాభిస్తాయి. ప్రయాణాలు కూడా ఉపకరిస్తాయి. శుభ వ్యయం ద్వారా మాత్రమే వీరు దుష్ప్రభావాల్ని దూరం చేసుకోగలుగుతారు.
చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మొదట అనుకూలత, తర్వాత ప్రతికూలత కొనసాగుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. శుభకార్య నిర్వహణలో విఘ్నాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు కూడా సాధించగలుగుతారు. శారీరక శ్రమ అధికమవుతుంది. నూతన కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. ఈ సంవత్సరం మకర రాశి వారి అనుకూల గ్రహాలు శుక్రుడు, బృహస్పతి, రాహువు. ప్రతికూల గ్రహాలు శని, రవులు. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి మకర రాశి వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు నిర్వహించడం, ఈశ్వర అభిషేకం వంటి ప్రక్రియలు చేపట్టడం ద్వారా పరిష్కారాలు లభిస్తాయి. సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆకస్మిక విజయాలు ప్రాప్తిస్తాయి. బృహస్పతి బలం చాలా బాగుంది. శని యొక్క బలం కూడా మొదట అనుకూలతని తర్వాత ప్రతికూలతని కలిగిస్తుంది. అయినప్పటికీ సంతోష వార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఆకస్మికంగా పొందుతారు. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు కూడా ఆర్థిక లాభాలను తెచ్చిపెడతాయి. మానసిక వికాసం పెరుగుతుంది, మానసిక ఉల్లాసం పెరుగుతుంది, మానసిక భీతి పోతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో సానుకూల పరిస్థితులు సఖ్యత ఆనందాన్ని పెంపొందింపజేస్తాయి. ఈ సంవత్సరం కుంభరాశి వారికి అనుకూల గ్రహాలు బృహస్పతి, రవి, కేతువు. ప్రతికూల గ్రహాలు శని, శుక్రులు. ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఈ సంవత్సరం కుంభరాశి వారు శ్రీ సూక్త పారాయణ, శ్రీ మహాలక్ష్మికి చేసేటువంటి అష్టోత్తర పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాలని కలిగిస్తాయి. రెండు వేల ఇరవై సంవత్సరం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం మీనరాశి వారికి శని యొక్క బలం చాలా చక్కగా ఉంది. ఆర్థిక విజయాలు వేగవంతంగా సాధించగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకునేటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. బృహస్పతి బలం తక్కువగా ఉన్నప్పటికీ ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక విజయాలు వృత్తిపరంగా కూడా చోటు చేసుకుంటాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పరిష్కరింపబడతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత అభివృద్ధి, ఆకస్మిక అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ సంవత్సరం మీనరాశి వారి అనుకూల గ్రహం శని, ప్రతికూల గ్రహాలు బృహస్పతి, రాహువు. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి దుర్గా పూజ, చండీ హోమం, చండీ సప్తసతి పారాయణ వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆకస్మిక విజయాలను కలిగిస్తాయి. శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. గృహబలం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ప్రతివారికి అందించాలని, ఈ నూతన సంవత్సరం సర్వతోముఖాభివృద్ధితో జీవితాన్ని గడపాలని, అన్ని రంగాలలోనూ అభివృద్ధిని సాధించాలని పరమేశ్వర అనుగ్రహంతో బుధవారం నాడు ప్రవేశించినటువంటి ఈ ఆంగ్ల సంవత్సరం మనకు శతవిధాలా కూడాను బుధాదిత్య యోగాన్ని ప్రసాదిస్తోంది. బుధుడు వ్యాపారకారకుడే కాదు, సస్యశ్యామలవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాడు. అలాగే ఈరోజు 1/1/2020 సంఖ్యాశాస్త్రరీత్యా చూసినట్లయితే 6 సంఖ్య వచ్చింది. 6 అనేటువంటిది ఐశ్వర్యయుక్తమైన ప్రభావానికి గుర్తుగా చెప్తాం, తరగని సంపదలకు నిలయంగా చెప్తాం. అందుచేత విలాసకరమైనటువంటి జీవితంతో పాటు అదృష్టకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఈ 2020 సంవత్సరం ప్రతి వారికి కూడాను అదృష్టాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పక తప్పదు. 6 అనేటువంటిది సంఖ్యాశాస్త్ర రీత్యా గనక ఆలోచన చేసినట్లయితే శుక్రదశకు సంబంధించినటువంటి విధి విధానానికి గుర్తు. శుక్రుడు సౌందర్యోపాసకుడు, అందుచేత కళారంగంలో ఉండేటువంటి వాళ్ళకి
సౌందర్య తత్వాన్ని పోషించేటువంటి వారికి బంగారము, వెండి, నగలు, అలాగే గృహయోగాలు సిద్ధింప చేసుకునేటువంటి వారికి ఈ సంవత్సరం శతవిధాల కూడాను అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని అందిస్తుంది. దానికి తోడుగా బుధవారం నాడు రావటం వల్ల బుధ ప్రభావంతో మనందరికీ కూడాను విజయ పరంపరలు కొనసాగుతాయి అని చెప్పేసి చెప్పవచ్చు. అలాగే 6 సంఖ్యాశాస్త్రరీత్యా శుక్రతత్వానికి నిదర్శనం. శుక్ర అనేటువంటిది మహాలక్ష్మీ స్వరూపం. శుక్రవారము పొద్దు నిద్రపోవద్దు అంటాం కదా, అలాగే ఇక్కడ శుక్రుని యొక్క ప్రభావరీత్యా చాలా చక్కటి యోగవంతమైనటువంటి విష్ణుతత్వంతో కూడినటువంటి లక్ష్మీతత్వం, ఈ రెండు కూడా మిళితమైనటువంటి ఈ ప్రభావం దేశానికి సస్యశ్యామలవంతంతో కూడిన అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదిస్తుంది. ఈ సంవత్సరం లక్ష్మీనారాయణుడు అధిపతిగా భావించాల్సి ఉంటుంది. అందుచేత ఈ బుధవార నియమాలు ఈ సంవత్సరాంతం వరకు ఎవరైతే పాటిస్తారో ఆకుపచ్చ కలిగినటువంటి దుస్తులు లేక కనీసం జేబురుమాలైనా సరే దగ్గర ఉంచుకోవటం, గోసేవ చేయటం, గోవులకు పచ్చగడ్డిని తినిపించటం, అలాగే పెసలు దానంగా సమర్పించటం, పక్షులకు ఆహారంగా కనుక వేసినట్లయితే సర్వవిధ సంపత్తులు కూడాను చేకూరుతాయి. బుజుడు పచ్చదనాన్ని ఇష్టపడతాడు కాబట్టి వీలైనంతగా మొక్కల పంపిణీ చేయటం, తులసి మొక్కల దగ్గర నుంచి వివిధ రకాలైనటువంటి బిల్వ మొక్కల్ని కూడాను పంచటం, గ్రామాల్లో కూడాను మొక్కలు నాటి సస్యశ్యామలవంతమైన ప్రభావాన్ని ఏర్పరచడం, ఇవన్నీ కూడా ఆంగ్ల సంవత్సరం మనకు చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగించటానికి ప్రవేశించింది ఈ యొక్క సంవత్సరం. ఈ రోజున ఆలయ దర్శనం చేసినప్పుడు విష్ణాలయంలో తులసిదళ మాలను, శివాలయాన్ని దర్శించినప్పుడు తప్పనిసరిగా పరమేశ్వరానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి బిల్వదళాలను సమర్పించటం మాత్రం చాలా మంచిది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గృహముల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ద్వాదశ రాశులు పరిహారాలు అనే అంశానికి స్వాగతం. ముందుగా ప్రియమైన ప్రేక్షకులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఫస్ట్ జనవరి కొత్త ఊహలు, కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త ఆలోచనలు, కొత్త సంకల్పాలు, అంతా కొత్తదనమే. ఈ కొత్తదనంతో పాటుగా సనాతన సంప్రదాయం అందించినటువంటి శాస్త్రం జ్యోతిర్విజ్ఞానం జ్యోతిష్కాంతులతో ద్వాదశ రాశులలో ప్రత్యేకించి నవగ్రహాలు ఏ విధమైనటువంటి ఫలితాలు మనకు అందజేయబోతున్నాయి, ఏ విధమైన పరిహారాలు పాటిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మనకు ఆనందదాయకంగా ఉండబోతుంది అన్న ఆలోచనలు సహజంగానే వస్తాయి. గ్రహాలన్నీ కూడా కాంతి కిరణాలు అందించేవా అంటే కావుసుమా అని తెలిసినటువంటి జ్యోతిర్విజ్ఞానం గ్రహరాజు అయినటువంటి సూర్యనారాయణమూర్తి తన కాంతి కిరణాల చేత ఇతర గ్రహాలను ప్రభావితం చేస్తూ పరోక్షంగా ఆ బుధుడు, శుక్రుడు, శని, గురువు ఈ గ్రహాలన్నింటి ద్వారా కూడా మనకు మేలు కలిగిస్తున్నాడు అంటుంది జ్యోతిర్విజ్ఞానం. భూమికే ఉపగ్రహం అయినటువంటి చంద్రుడు పరోక్షంగానే ఈ సూర్యకాంతిని స్వీకరించి మనకు చల్లని కిరణాలు, అమృతమయంగా ఉండే కిరణాలు అందించడం ద్వారా పరోక్ష ప్రియ ఇవ హి దేవాహ అనే వేద ప్రమాణాన్ని అనుసరించి సంప్రదాయజ్ఞులు ఏనాడో సెలవిచ్చారు. మనం చేపట్టే ప్రతి పనిపైన నవగ్రహాల ప్రభావం ఉంటుందని నిగ్గు తేల్చారు. ఈ నేపథ్యంలో
ఈ సంవత్సరమంతా కూడా ఆనందకరంగా ఉండే నిమిత్తమై ఒక్కొక్క రాశివారు ఒక్కొక్క విధంగా చెప్పబడ్డ ఈ పరిహారాలలో ఏ విధమైన పరిహారాలు పాటిస్తే మేలు పొందుతారో అనే ఆలోచన చేస్తే ముందుగా మేషరాశి. మేషరాశి సంబంధించి ఈ సంవత్సరమంతా కూడా ఆనందదాయకంగా ఉండబోతోంది. సంవత్సరమంతా కూడా తృతీయంలో ఉండే రాహువు అలాగే నవమంలో ఉండే కేతువు ద్వారా అద్భుతమైన ప్రయోజనాలను ఈ రాశివారు పొందబోతున్నారు. ఈ రాశివారు చేపట్టే ఆచరించే పరిహారాలు పరిష్కారాలలో ముందుగా ఏం దానం చేస్తే మేలు కలుగుతుంది అన్న ప్రశ్న వేసుకుంటే ఎరుపు రంగు వస్త్రాలు దానంగా ఇవ్వడం, ఉలవలని దానంగా ఇస్తే ఈ రాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. మేషరాశి వారు సందర్శన క్షేత్రాలు ఈ సంవత్సరమంతా కూడా సుబ్రహ్మణ్య క్షేత్రాలు. ఈ రాశివారు ఈ సంవత్సరమంతా కూడా అర్చించవలసిన దైవం కుమారస్వామి. స్మరించుకోవాల్సిన మంత్రం శరవణ భవ. సంకల్పం సిద్ధించాలి అంటే కొన్ని చేపట్టవలసి ఉంటుంది. ఆ చేపట్టవలసిన పనులలో అతి ముఖ్యమైనది ఈ రాశివారికి సంబంధించింది క్షీరాభిషేకం. ధనలక్ష్మి అనుగ్రహం కోరి అనేటటువంటి ఆలోచన చేసినప్పుడు ఈ రాశివారు మందార పూల మొక్కలను నాటి సంరక్షణ చేయాలి. ఆరోగ్యదాయకంగా ఉండే నిమిత్తమై ఏ విధమైన పరిహారాలు పాటించాలి అనుకుంటే మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా పెరుగన్నమును విశేషంగా దానంగా వితరణ చేయవలసి ఉంటుంది అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. వృషభ రాశికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ప్రతి నెలలో ఒక రాశిలో సంచారం చేస్తూ ఈ సంవత్సరాన్ని మకర రాశిలో ఉండగా ప్రారంభం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మిత్రక్షేత్రంగా ఉన్న కారణం చేత శుక్రుడు అద్భుతమైన వైభవాన్ని వైభోగాన్ని వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అందించబోతున్నాడు. ఈ క్రమంలో వృషభ రాశి వారు పాటించవలసిన పరిహారాలలో ముందుగా చేయవలసిన దానం క్యారెట్, బీట్రూట్, ముల్లంగి. క్షేత్ర దర్శనాలలో ఈ రాశి వారికి సంబంధించి శివాలయాలు అలాగే కృష్ణాలయాలు విశేషంగా లాభం చేస్తాయి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరమంతా కూడా అర్చించవలసిన దైవం ఈశ్వరుడు. ఈ రాశి వారు జపం చేయవలసినటువంటి మంత్రం శుద్ధ పంచాక్షరి. సంకల్ప సిద్ధి కోసం వృషభ రాశి వారు ఈ సంవత్సరమంతా కూడా ఆధ్యాత్మిక గ్రంథములను వితరణ చేసిన పక్షంలో సంకల్ప సిద్ధి కలుగుతుంది. ధనలక్ష్మి అనుగ్రహం కోరి ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలలో బిల్వ మొక్కలను నాటి సంరక్షణ చేయడం. ఆరోగ్య సంరక్షణ కోసం వృషభ రాశివారు పాటించవలసిన పరిహారాలలో పాలను విశేషంగా దానం ఇస్తూ ఉండాలి. మిథున రాశికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు ప్రతి రాశిలో కూడా ఉజ్జాయింపుగా ఒక్క మాసం రోజుల పాటు సంచారం చేస్తూ రవితో సమానంగా సంవత్సర కాలంలో అన్ని రాశులను చుట్టి వస్తాడు. రవితో మరింత సమీపంగా ఉన్నప్పుడు బుధాత్యయోగం అంటుంది జ్యోతిర్విజ్ఞాన శాస్త్రం. మిథున రాశివారు మంచి ప్రయోజనం పొందే నిమిత్తమై పాటించవలసిన పరిహారాలలో మొదటగా దానం. ఈ రాశివారు టమాటాలను విశేషంగా దానం ఇవ్వాలి. దర్శించవలసిన క్షేత్ర విషయాలలో మిథున రాశి వారికి సంబంధించి పంచాయతన ఆలయాల దర్శనం లాభదాయకం అంటుంది జ్యోతిర్విజ్ఞాన శాస్త్రం. ఈ రాశివారికి దైవం ఈ సంవత్సరమంతా కూడా అర్చించవలసినటువంటి రూపం శివపార్వతులు. మిథున రాశి వారు జపం చేయవలసిన మంత్రం ఈ సంవత్సరమంతా కూడా ప్రణవ పంచాక్షరి. సంకల్ప సిద్ధి కోసం మిథున రాశి వారు పాటించవలసిన పరిహారాలలో పచ్చ ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి రత్నధారణ, ఇది లాభదాయకం. ధనలక్ష్మి అనుగ్రహం కోరి ఈ రాశివారు ఆచరించవలసినటువంటి విధి విధానాలలో మామిడి మొక్కల పెంపకం శ్రేయోదాయకం. ఆరోగ్య సౌభాగ్యం కోసం ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది పులగం వితరణ చేయడం. ఈ రాశికి సంబంధించి రాశ్యాధిపతి అయిన చంద్రుడు 27 రోజులలో ఒక ఆవృత్తం పూర్తి చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క నక్షత్ర సమీపంలో ఈ చంద్రుడు 23-24 గంటల ప్రమాణంలో కూడా సంచారం చేస్తూ ఉంటాడు. చంద్రుడు మనఃకారకుడు. చంద్రుని అనుగ్రహం ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరమంతా కూడా పాటించవలసిన పరిహారాలలో ఆచరించవలసిన దానం విశేషాంశాలలో అతి ముఖ్యమైనది బియ్యం దానంగా ఇవ్వడం. క్షేత్ర దర్శనగా ఈ రాశి వారికి హనుమదాలయాలు శాస్త్రం సూచిస్తోంది. అలాగే ఈ రాశివారికి అర్చించవలసిన దైవం
ప్రసన్నాంజనేయుడు. పారాయణం చెయ్యవలసినటువంటి మంత్రం ఈ సంవత్సరం అంతా కూడా ఓం హం హనుమతే నమః. సంకల్ప సిద్ధి కోసం ఈ రాశివారు పాటించవలసినటువంటి పద్ధతులలో అతి ముఖ్యమైనది ముత్యాన్ని ధరించడం. ఈ రాశివారు ధనలక్ష్మి అనుగ్రహం కోరి పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది పారిజాత మొక్కను ఆలయాలలో నాటి సంరక్షణ చేయడం. ఆరోగ్య సౌభాగ్యం కోసం కర్కాటక రాశివారు పాటించవలసిన పరిహారాలలో రవ్వకేసరి అన్న పదార్థాన్ని సిద్ధం చేసి తరచుగా హనుమదాలయాలలో భక్తులందరికీ లభించే విధంగా వితరణ చేయడం. రాశ్యాధిపతి అయినటువంటి సూర్యనారాయణమూర్తి ధనురాశిలో సంచారం చేసేటటువంటి కాలంలో ఈ సంవత్సరం ప్రారంభం అవుతోంది. ధనురాశిలోనే శని, గురువు, కేతువు, బుధుడు కూడా సంచారం చేసేటటువంటి నేపథ్యంలో ఈ సంవత్సరం ప్రారంభం కావడం ఈ రాశివారికి కొంత ఇబ్బంది కలిగించే వాతావరణమే అని చెప్పాలి. ఈ నేపథ్యంలో సింహరాశి వారు పాటించవలసిన పరిహారాలలో గోధుమలను దానం చేస్తే మంచి ప్రయోజనం పొందగలుగుతారు. క్షేత్ర దర్శనాలలో సింహరాశి వారికి సంబంధించి రామాలయాలు మంచి అదృష్టాన్ని కలిగించే క్షేత్రాలుగా చెప్పుకోవాలి. సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూల దైవం శ్రీరామచంద్రమూర్తి. జపం చేయవలసిన ప్రణవ మహామంత్రం రామ షడక్షరీ మహామంత్రం. సంకల్ప సిద్ధి కోసం సింహరాశి వారు ఆచరించవలసిన విధి విధానాలలో కెంపు రత్నధారణ శ్రేయోదాయకం. ధనలక్ష్మి అనుగ్రహం కోరి సింహరాశి వారు పాటించవలసిన పరిహారాలలో మల్లెపాదుల సంరక్షణ అతి ముఖ్యమైనది. అలాగే ఆరోగ్య సౌభాగ్యం కోరి చేయవలసినటువంటి విధి విధానాలలో ఆదిత్య హృదయ పారాయణ సింహరాశి వారికి మేలు కలిగించే అంశం అవుతుంది. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు ధనురాశిలో సంచారం చేస్తూ ఉండగా ఈ రాశివారికి ఈ సంవత్సరం ప్రారంభం అవుతోంది. పంచగ్రహ కూటమిగా ఉండే తరుణంలో ఈ సంవత్సరం ఈ రాశివారికి చతుర్థ భావం అర్ధాష్టమంగా శని ఉన్నందువలన కొంత వ్యతిరేక ఫలితాలే అన్నిటా ఎదురవుతాయి. ఇటువంటి పరిస్థితులలో ఈ రాశివారు పాటించవలసిన విధి విధానాలలో జామ పండ్లను విశేషంగా ఈ రాశివారు దానంగా ఇవ్వాలి. ఈ రాశివారు దర్శించవలసిన ఆలయాలలో విష్ణుమాలయాలు అతి ముఖ్యమైనవి. కన్యారాశివారు అర్చించవలసిన దైవం ఈ సంవత్సరం సత్యనారాయణ స్వామి. కన్యారాశివారు జపం చేయవలసిన మంత్రం ఈ సంవత్సరం అంతా కూడా ఓం విశ్వస్మై నమః. సంకల్ప సిద్ధి కోసం ఈ రాశివారు ఆచరించవలసిన విధి విధానాలలో పెసలను దానంగా ఇవ్వాలి. ధనలక్ష్మి అనుగ్రహం కోరి కన్యారాశివారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది కదంబం మొక్కల పెంపకం. ఆరోగ్య సౌభాగ్యం కోసం ఆచరించవలసిన విధి విధానాలలో కన్యారాశి వారి సంబంధించినంత మట్టుకు ప్రతి బుధవారం కూడా శక్తి కుదిరిన పక్షంలో, వీలు ఉన్న పక్షంలో ఉపవాస వ్రతాన్ని పాటించాలి. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ సంవత్సరం మిత్రక్షేత్రమైనటువంటి మకర రాశిలో సంచారం చేస్తూ ఉండగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభం కావడం ఒక అదృష్ట యోగంగా చెప్పుకోవాలి. ఈ సంవత్సరం అంతా ఈ రాశి వారికి అంతటా అదృష్టమే వరించబోతుంది. ఇటువంటి సానుకూల వాతావరణంలో ఈ రాశివారు చేయవలసిన దానాలు ఈ సంవత్సరం అంతా కూడా వీలు కుదిరిన పక్షంలో ఆకుకూరలు. తులారాశివారు దర్శించవలసిన క్షేత్రాలలో ఈ సంవత్సరం అంతా కూడా శక్తి ఆలయాలు ఉంటాయి. అలాగే ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా కూడా అర్చించవలసిన దైవం లలితాదేవి. ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా జపం చేయాల్సిన మంత్రం శ్రీమాత్రే నమః. సంకల్ప సిద్ధి కోసం తులారాశివారు ఆచరించవలసిన విధి విధానాలలో అతి ముఖ్యమైనది ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి రత్నధారణ. ఇది లాభదాయకం. ధనలక్ష్మి అనుగ్రహం కోరి కన్యారాశివారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది పొగడ చెట్ల పెంపకం. తులారాశివారు ఆరోగ్య సౌభాగ్యం కోరి ఆచరించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది సూర్య నమస్కారాలు. వృశ్చిక రాశికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఉండబోతుంది. రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశిలోనే ఉండగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి ప్రారంభం కావడం ఒక విశేష యోగంగా చెప్పుకోవాలి. అలాగే నవమంలో ఉన్న రాహు కారణంగా దూర ప్రయాణాలు, విదేశీ యోగాలు లభించబోతున్నాయి. ఈ రాశివారు ఈ అవకాశాలను మరింత బలోపేతం చేసుకునే నిమిత్తమై ఈ సంవత్సరం అంతా కూడా పాటించవలసిన పరిహారాలలో దానం విశేషంగా
అరటిపళ్ళు దానంగా ఇచ్చిన పక్షంలో అద్భుతమైన ప్రయోజనం పొందగలుగుతారు. ఈ రాశి వారికి దర్శించవలసిన క్షేత్రాలలో శివాలయాలు ప్రత్యేకంగా శివానుగ్రహం కోరి ఎంతగా ఈ రాశి వారు శివాలయాలను సందర్శన చేస్తే అంతగా పరమ ప్రయోజనం పొందగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి అర్చించవలసిన దైవం కుమారస్వామి. వృష్టి రాశి వారికి సంబంధించి జపం చేయవలసిన పరమ మంత్రం శ్రీయై నమః. సంకల్ప సిద్ధి కోసం తులారాశి వారు ఆచరించవలసిన విధి విధానాలలో అతి ముఖ్యమైనది పగడమును ధరించడం. ధనలక్ష్మి అనుగ్రహం కోరి ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది జామ పండ్లను వితరణ చేయడం, జామ పండ్లను ఆహారంగా తీసుకోకపోవడం. వృష్టిక రాశివారు ఆరోగ్య సౌభాగ్యం కోరి పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది బొప్పాయి విశేషంగా దానంగా ఇచ్చిన పక్షంలో ఈ రాశి వారికి చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. రాశ్యాధిపతి అయినటువంటి గురువు రాశిలోనే ఉన్న సమయంలో ఈ సంవత్సరం ప్రారంభం కావడం ఈ రాశి వారికి కొంత చర యోగాన్ని సిద్ధింపజేస్తుంది అని చెప్పాలి. నివాస స్థానం మారడం, పనిచేసేటటువంటి చోట ఉద్యోగం మారడం, ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం, కార్యాలయ అధికారి ఆమోదం, ఆనందం, గౌరవాదరాదులు లభించడం, కీర్తి పురస్కారాలు లభించడం, ఇవన్నీ కూడా ధనురాశి వారికి ఈ సంవత్సరం లభించేటటువంటి ఉత్తమ ఫలితాలుగా చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలలో దాన విషయంగా చిత్ర వస్త్రాలను దానంగా ఇవ్వాలి. అలాగే ఈ రాశివారు దర్శించవలసిన క్షేత్రాలలో గణపతి ఆలయాలు విశేషంగా ఈ రాశివారికి మేలు కలిగించేవిగా సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. అలాగే అర్చించవలసిన దైవరూపంగా ఈ రాశివారు మహాగణపతిని పూజించాలి. జపం చేయవలసిన పరమ మంత్రాలలో ఈ రాశివారు ఓం గ్లౌం గం గణపతయే నమః. సంకల్ప సిద్ధి చక్కగా ఉండడం కోసం ధనురాశివారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది తీపి పదార్థాల వినియోగం, వితరణ. సంకల్ప సిద్ధిగా ధనురాశి వారికి చెప్పబడినటువంటి పరిహారం పరిష్కార మార్గంగా గుర్తించాలి. ఈ క్రమంలోనే ధనలక్ష్మి అనుగ్రహం కోరి ధనురాశివారు పాటించవలసిన పరిహారాలలో పసుపు రంగు దుస్తులను ధరించడం కూడా విశేషంగా చెప్పుకోవాలి. ఆరోగ్య సౌభాగ్యం కోరి ధనురాశివారు పాటించవలసిన పరిహారాలలో పాలకోవా, పాల ఉత్పత్తులు వీరు ఆహారంగా తీసుకోకుండా ఈ పదార్థాలను వితరణ చెయ్యాలి. మకర రాశికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఉండబోతోంది. రాశ్యాధిపతి అయినటువంటి శనైశ్చర గ్రహం జనవరి నెల 22వ తేదీ నుంచి ఈ రాశిలోనే సంచారం చేస్తూ ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశిలోనే స్థిరత్వం పొందేనందువల్ల ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. సానుకూలపరమైన ఈ వాతావరణంలో ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా పాటించే పరిహారాలలో ముందుగా నువ్వులను దానంగా ఇవ్వాలి. క్షేత్ర దర్శనాలలో ఈ రాశివారికి సంబంధించి ఎంతగా వీరు నవగ్రహ ఆలయాలను దర్శిస్తే అంతగా ఈ రాశివారికి శ్రేయస్సు కలుగుతుంది. అలాగే అర్చించవలసిన దైవంగా ఈ రాశివారికి కనక మహాలక్ష్మి దైవం అనుగ్రహం చూపించబోతోంది. ఈ రాశివారికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా జపం చేయవలసిన, సాధించవలసిన పరమ మంత్రం శివాయ గురవే. సంకల్ప సిద్ధి కోసం ఈ రాశివారు ఆచరించవలసిన విధి విధానాలలో నలుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వడం శ్రేష్టం అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. అలాగే ధనలక్ష్మి అనుగ్రహం కోరి ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలలో తమలపాకుల మొక్కను నాటి సంరక్షణ చేయడం అతి ముఖ్యమైనది. ఈ రాశివారు ఆరోగ్య సౌభాగ్యం కోరి ఆచరించే విధి విధానాలలో నల్లని దుస్తుల ధారణ కూడా ఒకటి. ఈ రాశివారికి రాశ్యాధిపతి అయినటువంటి శనైశ్వరుడు శనిగ్రహం ద్వాదశ భావంలో సంచారం చేస్తూ దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉండే సమస్యలలో సమాధానాలను అందించబోతోంది. అలాగే సొంత ఇంటి నిర్మాణం అనే కళ ఈ సంవత్సరం కుంభరాశి వారికి శనిగ్రహ అనుగ్రహం వలన సానుకూల పడబోతోంది. దూర ప్రయాణాలు కూడా ఈ రాశి వారికి లాభం కలిగించబోతున్నాయి. ఈ నేపథ్యంలో కుంభరాశి వారు మరింత మంచి ప్రయోజనాలు పొందే నిమిత్తమే పాటించే పరిహారాలలో దానంగా చెప్పుకుంటే ముందుగా ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా ఉప్పు విశేషంగా దానంగా ఇస్తే అద్భుతమైన ప్రయోజనం పొందగలుగుతారు. ఈ రాశివారికి చెప్పబడ్డ క్షేత్ర దర్శనం అయ్యప్ప ఆలయం. ఈ రాశివారికి ఈ సంవత్సరం
అదృష్టం కలిగించే దైవం దత్తాత్రేయ స్వామి. ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా జపం చేయవలసినటువంటి పరమ మంత్రం ఓం శ్రీ గురవే నమః సంకల్పం సాకారం చేసుకోవడం కోసం ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలలో నవధాన్యాలను దానంగా ఇవ్వడం, ధనలక్ష్మి అనుగ్రహం కోరి కుంభరాశి వారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది మేడి మొక్క పెంపకం, ఆరోగ్య సౌభాగ్యం కోరి కుంభరాశి వారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది మామిడి పండ్లను పసుపు రంగులో ఉండేటటువంటి ఇంకే విధంగా పండ్లనైనా సరే దానంగా ఇవ్వాలి. మీనరాశికి అధిపతి గురుగ్రహం. ఈ గ్రహం స్వక్షేత్రంలో ధనురాశిలో సంచారం చేసేటటువంటి తరుణంలో మీనరాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఇంతటి అద్భుతమైనటువంటి వాతావరణం గల ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా పనిచేసేటటువంటి చోట కార్యాలయంలో తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు అద్భుతంగా లభించబోతున్నాయి. అధికారుల అండదండలు కూడా లభించబోతున్నాయి. ఈ రాశివారు పాటించే పరిహారాలలో ఆచరించే దానాలలో అతి ముఖ్యమైనది గుమ్మడికాయ. క్షేత్ర దర్శనాలలో అంతర్భాగంగా ఈ రాశివారు దత్తక్షేత్రాలను సందర్శన చెయ్యాలి. ఈ రాశివారు అర్చించవలసినటువంటి దైవం ఈ సంవత్సరం అంతా కూడా సాయిబాబా. ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా జపం చేయవలసినటువంటి ఆ పరమ మంత్రం ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. సంకల్ప సిద్ధి కోసం ఆచరించేటటువంటి విధి విధానాలు ఇంకేదైనా అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు ఈ రాశి వారికి ఉలవలు దానం చేయడం సంకల్పాన్ని తక్షణమే సిద్ధింపజేస్తుంది అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. అలాగే ధనలక్ష్మి అనుగ్రహం కోరి ఈ రాశివారు పాటించే పరిహారాలలో పూల మొక్కల పెంపకం మీనరాశి వారికి ధనలక్ష్మి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. అలాగే ఆరోగ్య సౌభాగ్యం కోసం ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలలో మేడి పళ్ళు అంజీరు పళ్ళు వీటిని ఆహారంగా స్వీకరించడం, ఈ పండ్లను దానంగా ఇవ్వడం ఆరోగ్య సౌభాగ్యాన్ని ఈ రాశివారికి కలిగిస్తాయి అంటుంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. ఇవి మేషాది ద్వాదశ రాశి వారు పాటించిన పరిహారాలు పరిష్కార మార్గాలు. అందరి క్షేమాన్ని కోరుకుందాం అంటూ మరొక మారు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో శుభమస్తు.